దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సర్వాధికారి అనే నామాన్ని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. మన దేవుడు అధికారం కలిగినవాడు, సమస్తం మీద అధికారం ఉన్నవాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అపొస్తల కార్యం 1:3-4 వచనాల్లో మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు మరణించిన తర్వాత పునరుద్ధానుడైనప్పుడు 40 దినములు శిష్యులకు ఆయన కనపడుతూ తను సజీవుడనని ఆయన రుజువు చేసుకున్నాడు. అంతమాత్రమే కాదు, అనేకమైన రాజ్య విషయాలు వారికి బోధించి సూచక్రియలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు తనను తాను సజీవుడుగా రుజువు పలుచుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే, వాళ్ళు అనుకుంటున్నారు అద్భుతాలు చేసిన యేసుక్రీస్తు మరణించాడు, ఇక ఆయన లేడు అని. అప్పుడున్న ఆ అధికారం, ఆ శక్తి ఇప్పుడు మాకు లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకనే తను సజీవుడని, ఇంకా బ్రతికే ఉన్నానని తను తాను రుజువు చేసుకుంటున్నాడు. అందుకే పద్మాస దివిలో పునితయో యోహాను గారికి దేవుడు దర్శనమిచ్చి చెప్తున్నాడు, నేను మృతుడనైతిని కానీ యుగయుగములకు నేను సజీవుడనై ఉన్నాను అని పలుకుతున్నాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన దేవుడు మరణాన్ని జయించిన దేవుడు, సజీవుడుగా ఉన్నవాడు, సర్వాధికారి అయిన వాడు. శిష్యులకు చెప్తూ ఉన్నాడు, తను తను కనపరుచుకొని రుజువు చేస్తూ ఉన్నాడు, ఇదిగో నేను సజీవుడుగా ఉన్నాను, అప్పుడు అద్భుతాలు చేసిన నేను ఇప్పుడు కూడా అద్భుతాలు చేయగలను అని అనేకమైన సూచక్రియలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు సువార్త ప్రకటించిన యేసు మరణించి పునరుద్ధానుడైనప్పుడు కూడా తన సువార్తను ఆయన ప్రకటిస్తున్నాడు. శిష్యులకి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, అయ్యా నేను జీవిస్తున్నాను, అద్భుతాలు చేయగలిగిన వాడిని, కనుక మేము ఎలా ఆయన నామంలో బోధించడానికి వెళ్ళాలి అని మీరు దిగులు చెందటం అవసరం లేదు అని శిష్యులని దేవుడు బలపరుస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మత్తయి సువార్త 28:18 వచనంలో మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, ఇహలోకమందును పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కనుక మీరు లోకమందంతట వెళ్ళి పితాపుత్ర పవిత్రాత్మ నామమున సకల జాతి జనులకు నా నామంలో మీరు బాప్తీస్మం ఇచ్చి నాకు శిష్యులుగా వారిని చెయ్యండి అని చెప్తున్నాడు. ఎందుకంటే వారిని లోకంలోకి పంపే ముందు, వేద ప్రచారానికి పంపే ముందు వారికి నాకు అధికారం ఉంది అని యేసుప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అవునండి, అపోస్తులు ఎవరి తరఫున వెళ్ళాలంటే యేసుప్రభు తరఫున వాళ్ళు వెళ్ళి లోకంలో సువార్తను ప్రకటించాలి. కనుక ఆయన అంటున్నాడు, ఇదిగో భూలోకంలో పరలోకంలో అన్నిటి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కనుక మాకు అధికారం లేదు, ఏ అధికారంతో మేము వెళ్ళాలి అని మీరు భయపడటం అవసరం లేదు అని దేవుడు శిష్యులని, అపోస్తులని ఆ రోజు బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎప్పుడైతే ఆ వాగ్దానం దేవుడి దగ్గర నుంచి పొందుకున్నారో వారు ధైర్యంగా లోకంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించిన వాళ్ళుగా మనం చూస్తున్నాము. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఏమిటంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. మనం పనిచేసే చోట చూస్తుంటామండి, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఒక ఫ్యాక్టరీ కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అయితే ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క అధికారి ఉంటారు. ఏదైనా పనికి ఒక సెక్షన్కి మనం వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు, ఈ సెక్షన్ అంటే ఈ అథారిటీ మాకు లేదండి, మీరు వేరే దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు ఈ పని చేసి పెడతారని చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ బ్లాక్ వరకు మాత్రమే వాళ్ళకి అధికారం ఉంది, మిగతా సెక్షన్కి వేరే వాళ్ళ అధికారులుగా ఉంటారు. కానీ దేవుడేమంటున్నాడో తెలుసా, ఇదిగో భూలోకంలోనూ పరలోకంలోనూ అంతటి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ నీకు న్యాయం కావాల్సి వస్తే మనం న్యాయస్థానికి వెళ్తూ ఉంటాం, అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం, జ్ఞానం కావాల్సి వస్తే స్కూళ్ళకి కాలేజీలకి మన పిల్లల్ని మనం పంపిస్తున్నాం. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కలాగా పనిచేస్తూ ఉంది. కానీ నీకు ఏ అవసరం వచ్చినా, నీకు న్యాయం కావాల్సి వచ్చినా, నీకు జ్ఞానం అవసరమైనా, ఈ లోకంలో నీకేది కావాలనుకున్నా కూడా ప్రతి ఒక్కటి పైన అధికారం కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని వాక్యం బోధిస్తా ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు మీకు కావాలంటే మీరు నా యొద్దకు రండి, నేను మీకు అన్నిటినీ ఇస్తాను అని చెప్తున్నాడు. అంతమాత్రమే కాదు, పరలోక సంబంధమైన ఆత్మీయ
ఫలాలు వరాలు మీకు కావాలంటే కూడా అవి నేను దయచేస్తాను అని దేవుడు పలుకుతున్నాడండి. కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు అంటే కేవలము మరణించిన తర్వాతనే పరలోకం వెళ్ళడానికి మాత్రమే దేవుడండి అని అపోహపడుతుంటారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే ఈ భూమిలో జీవించినంత కాలమే దేవుడు దేవుడని మనం అనుకుంటుంటాం, ఇంకా చనిపోతే మనం ఎక్కడికి పోతామో ఏం చేస్తామో మనకేం తెలీదు, ఏం దేవుడో ఏమో అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కొంతమంది దేవుడు మరణించిన తర్వాతనే అనుకుంటే, ఇంకొంతమంది భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే దేవుడు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈ భూమి మీద పరలోకంలో నీకు ఇక్కడ అక్కడ ఏం కావాలన్నా కూడా సమస్తము నేను చేయగలను అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతుండగా, ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, సర్వాధికారి అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని నిన్ను ప్రోత్సాహపరచుకొని దేవునిలో ముందుకు వెళ్ళాలి. కారణం ఏమిటంటే ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి మనని ఏదైనా అడిగినప్పుడు, లేకపోతే వేరే వాళ్ళ పిల్లలు వచ్చి పని వాళ్ళ పిల్లలు వచ్చి మనని అడిగినప్పుడు వాళ్ళు ప్లీజ్ మీరు ఏదైనా ఉంటే పెడతారా అని వాళ్ళు మనని బతిమాడుతూ ఉంటారు. కానీ అదే మన పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు అధికారపూర్వకంగా మనని అడుగుతూ ఉంటారు, మమ్మీ వంట చేస్తావా, ఏం చేస్తావు, నాకు ఇది కావాలి అది కావాలి అని వాళ్ళు అధికారపూర్వకంగా అడుగుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు మన బిడ్డలు కాబట్టి వాళ్ళ అధికారంతో అడగగలిగే ఒక ఫ్రీడమ్ వాళ్ళకుంది. అలాగే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం గమనించాలి, ఏమి అర్థం చేసుకోవాలి అని అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఇది చేస్తాడా చేయడా అని కాదు, కానీ మనం ఏం విశ్వసించాలంటే మనం దేవుని బిడ్డలము, అధికారం మనకు ఇవ్వబడ్డది అని అధికారపూర్వకమైన ప్రార్థన మనం చేయాలి. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ, ఆ ప్రార్థనలో శక్తి ఉంది. చాలాసార్లు ప్రార్థన చేసి దేవుడు ఇది ఇస్తాడో ఇయ్యడో అని మనం అనుకుంటూ ఉంటాము, కానీ ఎప్పుడైతే అధికారపూర్వకంగా ఈయన నా తండ్రి అని మనం ప్రార్థన చేస్తామో అప్పుడు వెంటనే దేవుడి దగ్గర నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. అందుకే వాక్యం పలుకుతుంది, ఇదిగో అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి నేను నీకు అధికారం ఇచ్చానని దేవుడు చెప్తున్నాడు. అవును, దాస్యపు ఆత్మను నేను మీకు ఇవ్వలేను, కానీ కుమారుని ఆత్మను మీకు ఇచ్చాను, కనుక మీరు అబ్బా తండ్రి అని నన్ను మొరపెట్టొచ్చని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాదండి, మనం పరలోక ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకమందున నా తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం. అంటే మన తండ్రి పరలోకంలో ఉన్నాడు, మనకేమేమి కావాలో అవన్నీ కూడా ఆయన మనకు దయచేస్తాడని సెలవిస్తుండగా ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా, నువ్వు సర్వాధికారి అయిన దేవుడు, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. ఈరోజు నీ జీవితంలో ఏమేమి కావాలో ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి మనం అడిగినప్పుడు అన్నిటినీ ఆయన మనకు దయచేస్తాడు. ఆయన అంటున్నాడు, శత్రువు బలమంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. సాతాను ఏం చేస్తాడు, చీకటి శక్తులు ఏం చేస్తాయో, మాంత్రిక శక్తులు ఏం చేస్తాయో, శత్రువులు నన్ను ఏం చేస్తారో అని నువ్వు భయపడటం అవసరం లేదు. ఆయన వాక్యం పలుకుతా ఉంది, ఇదిగో శత్రువు బలం అంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు దుష్టుడు ఏ విధంగా నిన్ను వచ్చి పట్టుకోవాలని చూసినా కూడా వాటన్నిటికంటే పైగా దేవుడు నిన్ను లేవనెత్తి నడిపిస్తానని వాగ్దానం ఇస్తుండగా మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం, ఆయన సన్నిధికి మనం వద్దాం, అధికారపూర్వకంగా ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. అవును ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, నువ్వు ప్రార్థన చేయటానికి ఎప్పుడైతే నువ్వు మోకరిస్తావో నువ్వు విశ్వసించాలి ఏమిటంటే దేవుడు తన అధికారాన్ని ఆ రోజు అపోస్తులకు ఇచ్చాడు, ఆయన తెలియజేశాడు ఏమనంటే, ఇదిగో భూలోకంలో పరలోకంలో నాకు అధికారం ఇవ్వబడ్డది కనుక మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్తున్నాడు. అదే ధైర్యము ప్రార్థనలో మనం కలిగి ఉండాలి. వాక్యం పలుకుతుంది, పరిశుద్ధాత్మ అంటే పిరికితనం ఆత్మ కాదు కానీ ధైర్యపు ఆత్మ అని. ఈరోజు ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు వచ్చి అబ్బా తండ్రి అని మనం మొరపెట్టడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. ప్రవిడ, పాపంని బట్టి నువ్వు భయపడకు, బలహీనతను బట్టి భయపడకు, నీ అనారోగ్యాన్ని బట్టి భయపడకు, నీ పరిస్థితులను బట్టి, నిన్ను వెంబడిస్తున్న వారిని బట్టి నువ్వు భయపడటం అవసరం లేదు. ఎందుకంటే సర్వాధికారి అయిన దేవుడికి కుమారుడివి, కుమార్తెవి నువ్వు అయ్యున్నావు. కనుక ఈరోజు దేవుడు నీ ప్రార్థనలన్నింటినీ ఆయన ఆలకిస్తాడు. అందరం ఈరోజు ప్రార్థన చేద్దాం. ఈరోజు నీకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ప్రభు పాద సన్నిధిలో అర్పిస్తూ ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి మనం అందరం కూడా అడుగుదాం. ఈరోజు ఒకటి రెండు కాదు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, నువ్వు ఏమేమి ప్రార్థిస్తావో ఆ ప్రార్థనలన్నిటికీ ఆయన జవాబు దయచేస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం, అందరం ఆ ప్రార్థనలోకి భవిస్తాం. స్తోత్రం నాయన, మహాగణుడవు, పరిశుద్ధుడవు, సర్వశక్తి మంత్రుడు ప్రభా, సర్వాధికారిని నేనంటున్నావు నాయన. ఈరోజు నాయన దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉంటే ప్రభా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, కుటుంబ సమస్యలు ఉంటే, కోర్టు కేసులు ఉంటే ప్రభా, ఈరోజు ఏ సమస్యలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రభా,
అన్నిటినీ కూడా ప్రభా నీ నామంలో మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడవని, అధికారపూర్వకంగా అబ్బా తండ్రి అని నైనా నీకు ప్రార్థిస్తుండగా ప్రభా, ఇప్పుడే ఒక్కొక్కరి మీదకి నీ పరిశుద్ధాత్మ శక్తిని దింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరినీ మీరు దర్శించండి ఆయన, వారి ప్రార్థనలు నా తండ్రి, వారి హృదయ కోరికలను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరి నా తండ్రి వారి చుట్టూ మీ అగ్ని కంచె వేయండి, మీ దేవతల సంరక్షణ అనుగ్రహించండి. ఈ రోజున బిడ్డలు వెళ్తుండగా ప్రభా అధికారపూర్వకంగా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నాయనా వాళ్ళ ఇంటిలోంచి వాళ్ళు బయలుదేరుతుండగా నీ సన్నిధానాన్ని వాళ్ళకి ముందుగా పంపించి నడిపించమని, వారిని దీవించి మీకు సాక్షులుగా నిలబెట్టమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 28:18 ప్రకారం, ఈ భూలోకంలోను పరలోకమును నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది అనే వాగ్దానం ప్రకారం ఈరోజు మీరు ప్రార్థన చేయండి. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, అబ్బాని నువ్వు పిలుస్తుండగా ఆయనకు తండ్రిగా మారుతున్నాడు. విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయన కుమారులు కుమార్తెలుగా పిలువబడుతున్నారు. ఈరోజు నువ్వు ఒక మామూలు వ్యక్తివి కాదు, దేవాది దేవుడి కుమారుడివి కుమార్తెవి కనుక ఈ వాగ్దానం ఎత్తిపట్టి అధికారపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకన్నిటి నీ జీవితంలో చేయగలడు. కనుక ఈ వాగ్దానం దేవుడు ఈరోజు మీ జీవితంలో నెరవేర్చునుగాక. రేపు మళ్ళీ తిరిగి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. నూతనమైన ఆశీర్వాదాలతో, నూతనమైన వాగ్దానాలతో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.